అమ్మో, ఇద్దరు బిడ్డలు చిన్న రంకులు కాదురా, బిడ్డల కంటే తల్లే మంచిది. ఈలెం చేసుకున్న సుఖపడర్రా. ఆ నిజమే అమ్మా, మస్తు రంకులలో ఉన్నారు పోయిద్దరు. చెల్ల ఏడకు ఏడకు, ఎందుకెడతావు, మేమున్నాం కదా ఏడకు. అమ్మా నువ్వేందే, అల్లం తిడతావు అనుకుంటే నన్ను తిడుతున్నావేందే నువ్వు. బిడ్డ, నేను ఇక్కడ ఉండ ఒక వారం రోజులు మా ఇంటికి పోతాను, నువ్వు మంకేసి మీ అక్కడికి వచ్చిన వాళ్ళ సంగతి ఏందో నేను చూసుకుంటా. ఈ లత ఏందనేది వాళ్ళకి పెడతాను. ఎందుకు బిడ్డ అట్లా అంటున్నావు, ఎందుకు అత్త అంటున్నావు ఇంటికి? నేను ఇక్కడ ఉండ ఒక వారం రోజులు నన్ను ఇంటికి తీసుకోవాలరా తీసుకోవాలా? వీళ్ళు మీ అడవతే ఎట్లుంటదే? ఏంటి వదినే? బుజ్జి, ఒక వారం రోజులు ఇంటికి తీసుకుపోరా అమ్మా అని ఒకటే మంకేసే ఎత్తుంది, తీసుకుపోతాను అనుకుంటున్నా. తీసుకుపోతే తీసుకుపోవదినే, కానీ బుద్ధి మాత్రం మంచి చెప్పురు పిల్లకు. మీరు కూడా గుణం మంచిగానే తెచ్చుకోర్రి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే, మా గుణానికి ఏమైంది? అచ్చి నుంచెల్ చూస్తున్నా నోరు అప్పుల్లో పెట్టుకుంటలేవు. మీరు మంచి ఉంటే మా చెల్లె కూడా మంచిగానే ఉంటది. మీ కొడుకు చెప్పుకో, చీటికి మాటికి మా చెల్లెని కొట్టుడు కాదు. గుణం మంచి లేకపోతే ఏం మోడైనా కొడతాడు వదినే, ఆ పిల్ల గుణం మంచి లేదు, మంచి నేర్పురు ఆ పిల్లకు. జాను, బట్టలు ఎదుర్కోపో. వదినే, పోయేస్తాం. ఎన్ని లమల మాటలు చెప్తుంది అలక్క? చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. మీ అత్తమ్మ మంచిదే, మీ అత్తమ్మే అని చెప్పది గాని ఆ శంకిందే చెప్తుంది బాగా. ఏ, మా అత్తమ్మ అయితే మంచిదే, బంగారు తెల్ల గాని వాళ్ళిద్దరున్నారు. అబ్బబ్బబ్బా, ఏమున్నారు రాళ్ళైతే. అమ్మా, వదిన ఎందుకు వరకుపోతారే, గంత గొప్పంగా పోతారు. మీ వదిననా? ఆచడ అప్పలు మిగిలినాయట, తినడానికి పోతుంది. ఏంది, అప్పలు తినడానికి పోతుందా? మరి అప్పలు తినడానికి పోతే గంత సీరియస్ ఎందుకు? మరి ఈడ సీరియస్ గానే పోతుంది, ఆడ మంచి అక్క దగ్గర కూర్చుండి నవ్వుకుంటా మెక్కుతుంది. ఏందో ఏమో పో. ఆచో చాంగో, అమ్మా కొన్ని లేపో. అమ్మా, వాళ్ళు నన్ను గన్ని మాటలు తిట్టాక ఎందుకు చూసుకుంటే అప్పుడు దాకున్నావు? నిన్ను చూస్తే బాగా కోపం వచ్చింది నాకాడ. హా అవునమ్మా, నాకు కూడా మస్తు కోపం అనిపించింది. నిన్ను చూస్తే నిజంగా మా అమ్మనే అనిపించింది నాకు. నాకు కూడా వాళ్ళని చూస్తే బాగా కోపం వచ్చింది అమ్మా. వచ్చింది కానీ ఇద్దరం ఒక దిక్కు ఏదో పడితే ఎట్లుంటది అని కొంచెం ఓపిక పెట్టినా. అది మరి అర్థం చేసుకోపోతురి. ఓహో, అందుకనే సైలెంట్ ఉన్నావా? అందుకనే సైలెంట్ ఉన్నా, లేకపోతే ఇంటి మీదకి పోయి బిడ్డను గుంజుకొచ్చింది అన్న పేరు వస్తుంది నాకు. ఎట్లా రప్పించుకోనో అట్లా రప్పించుకున్నా. ఆ నిజమే అమ్మా, ప్లాన్ మాత్రం మంచిగా ఉంది, నాకు అర్థం కాలే అప్పుడు. జాన్ను ఎట్లా తోలుకురావన్నా అట్లా తోలుకొచ్చిన. ఈ అమ్మ అంటే ఏందనుకున్నావు అమ్మ నువ్వు? చెప్పు బిడ్డ, ఈ గొడవ ఎట్లా అయింది? ఈ కథ నాకు ఎటు అర్థమైతలేదు, ఈ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? అయితే మా మరిది సామాన్యమని అడిగిండు, అయితే నేను లేదని చెప్పిన. మా అత్తమ్మ ఉండి లేదని ఎందుకంటున్నావే అని అడిగింది. అయితే నేను ఈ అత్తమ్మ అని ఆడ కొంచెం గొడవ జరిగింది. ఆ మాట సాగరిని ఎందుకు ఇవ్వే అని కొట్టిండు. గింతే కదా, గిదానికనే కొట్టిండా? హా, ఇదే మాట కొట్టిండు. అని చేతులు రీపోను. అమ్మా, వాళ్ళని గట్టి సురికియాలమ్మా మనం. నేనున్నగా బిడ్డ, చెల్లె నువ్వు ఎందుకు భయపడతారు అని కుక్కనిగిన ఏపోతే మనిషినే కాదు. ఈ గొడవ మొత్తం మా అత్తమ్మనే పెట్టించింది, మా అత్తమ్మ అట్లా అనడం వల్లనే గొడవైంది. దాని సంగతి కూడా నేను చెప్తా తీ బిడ్డ, తల్లికి కొడుకు, కొడుకు తల్లి కాకుండా చెప్తా, సరేనా? ఏం బాధ పెట్టుకో. చెప్పిన చెల్లె, నేను చెప్పినట్టే జరుగుతుందా? ఒక్క దెబ్బ కొట్టినప్పుడే కదల్లో పెట్టుకోవాలి. నిజమే అక్క, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. చెల్లె, ఎందుకు బాధపడుతున్నావే? అలాంటాడు మనకెందుకు? కావాలంటే విడాకులు ఇచ్చేద్దాం, అసంటాడు మనకద్దు. అమ్మా ఏమంటావే? అంతే బిడ్డ, ఎడికైతే అడికాయ, పెద్ద మనుషులు తోలుకొచ్చి పంచాయతీ పెట్టిపించి అనిచ్చేది అంత తీస్తా. ఏమంటావు బిడ్డ, ఏమంటావు? పిల్ల పోయి 2 రోజులు అవుతుంది, ఫోనన్న ఎత్తుందా లేదా మరి? అరే సాగర్, సాగర్ ఇడ్రా. అమ్మా. ఏంటి, ఏమైంది? ఇలా ఆఫీస్ కోలే? ఈరోజు ఆఫీస్ లేదమ్మా. ఆఫీస్ లేదా? ఏలేందుకు ఆఫీస్ లేదు? ఈరోజు బోనాలిగా అమ్మా, అందుకే లేదు. అవునా, సరే గాని జాన్ ఫోన్ చేస్తుందా మరి? ఫోనా, చేతలేదు.
ఏంది పోయిన నుంచెల్ చేయలేదా? పోయిన నుంచెల్ చేయలే నాకైతే. వామ్మో భలే ఉన్నది పో పిల్ల, మరి నువ్వన్న చేసినావా? నేనా? నేనెందుకెత్తా అస్సలకేయ్యా, అజ్జినప్పుడు నేనెందుకెత్తా? అట్లా అనుకోవద్దురా, సర్ది చెడిపోతే లండు బతికిపోతుంది. అదేందో కోపంలో చేయలేదు, నువ్వు చెత్తే అయిపోతుంది కదా. నేను చేయనమ్మా, ఇప్పుడు నేను చేసిన అనుకో నేను చులకన అయిపోతా, చిన్నదానికి పెద్దదానికి అట్లా నలుగుతుంది, ఊకింటికి పోతుంది. అది కూడా నిజమే గాని నేను ఫోన్ చేయకపోతేనే మంచిది. ఒక్కరోజు రెండు రోజులు చూసేమనుకుంటుంది, అమ్మో ఈయనంత మూడో లేని లేడు, ఇక నేను ఏతం చేస్తుంది. అట్లాంటి ఎట్లా నాని, నువ్వు అనుకున్నట్టు అది కూడా అట్నే అనుకుంటుంది. జీవితాంతకాలం అట్నే సరిది మీద ఉంటారా? మరి మళ్ళీ ఎప్పుడన్నా గొడవలు అయితే పంచది పెట్టి పేరు చేస్తారా? పెళ్ళం పోతే ఫోన్ చేయవా, సచ్చిందా బతికిందనేది కనుకోవా, అట్నే ఉంటదా అని అంటారు. ఆ మాట మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఏంది పంచాయతీ ఎక్కడిది పంచాయతీ? పంచాయతీ కత్తే అది నాకు అవసరమే లేదు. ఓ పిల్లగా అట్లా కాదురా, పంచాయతీ పెడితేనే నీ భార్య లాంటోళ్ళు మారుతారు, లేకపోతే మారరు. పంచాయతీ అయితేనే కదా నలుగురు నాలుగు తీర్లంటే అలా గుణం వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? అలా చెప్పేటోళ్ళు లేక అలా గుణం అట్లే ఉంటుంది. అమ్మో పంచాయతీ అమ్మో పంచాయతీ అనుకోకు, ముందు ముందు పంచాయతీ జరుగుతుంది అని అంటున్నా. పెడితే భయపడేది ఏమున్నదిరా, అప్పటికి మాట్లాడమా? ధైర్యంగా మాట్లాడాలి. సేయ్ సేయ్, ఫోన్ అయితే చేయి ఫస్ట్. చేతతి చేతతి కాదు, సేయ్ ఇప్పుడు. ఏహే నేను ఇప్పుడు ఏయా, ఒక గంట తర్వాత లేస్తా. అట్లయితే అట్లయ్యే గాని ఫోన్ అయితే చేయి, మర్చిపోకు. జాను. హా అక్క. చెల్లే, సాగర్ ఫోన్ చేసిండా నేను నీకు? చెయ్యలేడు. హాగో చేయలేని గంతడాలుగున్నవేందే, పోతావా మరి సాగర్ దగ్గరికి? నేనెందుకు పోతా, నేను పోను. అనే వసంత, ఎందుకు అది పోతానన్నదీ? మరి కాదమ్మా, ఫోన్ చేతులేడని డల్గా పెట్టింది ఫేసు. ఆహా, నా బాధ ఏందంటే ఆయన నా మీద ప్రేమనే లేడు. ప్రేముంటే ఇప్పటి వరకు ఫోన్ చేయకపోతుండేనా? నా బాధ అది కాదమ్మా, ఉండుండే అలాంటి ఇచ్చిరని బాధపడుతున్నా. మంచోడు మంచి కుటుంబం పిల్లలకి జాబ్ ఉందని అన్ని చూసుకొని ఇచ్చింది, ఇట్లాంటి మాకేం తెలిసే. వాళ్ళు ఫోన్ చేయకపోతేనే మంచిది, వాళ్ళే తప్పులో పడతారు. పిల్ల సచ్చిందా బతికిందా మరి పాయే, ఏ సంగతి ఏం కాదు అని ఒక్క పని ఆలోచించుకుని ఫోన్ చేస్తూ రసేత్తలేరు. ఇప్పుడు మన నలుగురిలో తీసుకుపోయినావు అనుకో, వాళ్ళనే కూస్తారు ఉయ్యనోళ్ళు. నువ్వెందుకు బాధపడుతున్నావే? నిజమే అమ్మా, ఇది అస్సలు మాట. మరి నేను చేయాలి నా ఫోన్? అద్దు, ఎందుకు ఫోన్ చేస్తానంటున్నావే? సాగర్ మీద పానం కొట్టుకుంటుందా? పోతే పో మరి. గట్లంటున్నవేంది పిచ్చిదానా, నేను పోతా అంటున్నానా? ఊకే పోతావా పోతావా అంటున్నవేంది? మరి ఫోన్ ఎందుకు చేస్తానంటున్నావే? ఇంతకు ముందుకు మీరు అన్నారు కదా ఫోన్ చేయకపోతే తప్పుల పడతారని, అందుకే మనం తప్పుల పడద్దని ఫోన్ చేస్తా అంటున్నా. అనండి, మనం ఫోన్ చేయకుండా పర్వాలేదు, ఎందుకంటే ఆడవాళ్ళని కవర్టించుకోరు, మొగోళ్ళనే కవర్టించుకుంటారు. అయినా మనం ఫోన్ చేస్తే లొంగిపోయినట్టు కాదా అని అందుకనే చెయ్యద్దు. ఓహో అంతే అంటావా? అంతే మరి. ఫోన్ చేయాలి నా అత్త, పాపం పట్టే దాన్ని కొడుతుని. నేనేమన్నా వట్టి కొట్టిందా? అది చేసిన పనిలో కొట్టినా? అమ్మా అమ్మా ఫోన్ చేస్తుండే. అద్దా మీ ఎంటర్ లేవట్టద్దే, ఒక నాలుగైదు సార్లు ఉరిపియాల, లేకపోతే మీద పడ్డట్టే ఉన్నారని అనుకుంటారు. లేవట్టకు ఇప్పుడు ఆగు. నిజమేనే చెల్లె, నాలుగైదు సార్లు ఫోన్ చేసేది ఆకలేవట్టకు. ఫోన్ ఎందుకు లేవడతలేవని తలక ఒలగొట్టుకుని సావాలి వాళ్ళు. సరే సరే లేవట్ట. అయ్యో కట్ అయిపోయింది. అగో ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఆన్లైన్ అని ఉందిగా, కావాలని లిఫ్ట్ చేయలేదు. ఇది నేను అస్సలకే ఆగు. మళ్ళా ఆ పిల్లగాడే చేస్తాడు, చేసినా లేవట్టకు ఒక రెండు మూడు సార్ల. సరే అక్క. ఏమైంది అక్క, మళ్ళీ చేస్తలేడు? ఎందుకు చెల్లే, ఊకే ఫోన్ చెత్తలేడు ఫోన్ చెత్తలేడు అని అంటున్నావు, చేయకపోతే సపడ దాకుండు. అయ్యో నేనేమన్నానే, రెండు మూడు సార్లు చేస్తాడన్నావుగా, ఒకటేసారి చేసిండేందని అడుగుతున్నా అంతే. చేస్తాడు కాంతి, నువ్వైతే చెయ్యకు.
ఒకేసారి ఫోన్ చేస్తే ఒక్కసారి ఫోన్ చేశారని మళ్ళీ పేరు చెప్తారు. మళ్ళీ సరే చెప్తా. చేస్తుండు చేస్తుండు. చేసుకుని తీయ, ఎంత వేసుకొని పోడన పడే చక్కగా. సరే అమ్మా. కావాలని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లేవటకపోను నాకేం. అరే సాగర్, ఫోన్ చేసినావా జానికి? ఏమన్నది, మంచిగా మాట్లాడిందా? ఏడ మాట్లాడినా, ఫోనే లిఫ్ట్ చేయలేదు. అది ఏంది, లిఫ్ట్ చేయలేదా? ఏ దాని దగ్గర ఫోన్ లేనట్టున్నది, ఎన్నిసార్లు చేసినావు? ఫోన్ దాని దగ్గరనే ఉంది, కావాలని లిఫ్ట్ చేయలేదు. అది రెండు సార్లు ఫోన్ చేసిన, రెండు సార్లు ఫోన్ చేస్తే రెండు సార్లు లిఫ్ట్ చేయలేదు. అది ఏ అట్లెందుకంటావురా, ఫోన్ దాని దగ్గర లేదు కాబట్టి లిఫ్ట్ చేయలే, ఉంటే చేసేదే. అయ్యో, ఫోన్ దాని దగ్గరనే ఉందమ్మా, కావాలని లిఫ్ట్ చేయలేదు. అది ఆగు, దాని దగ్గర ఉందా, నీకు ఎట్లా తెలుసురా అట్లా అంటావు? అది ఇన్స్టాలో యాక్టివ్లు ఉంది, అంటే ఫోన్ వాడుతున్నట్టు అర్థం. అవునా, అట్లా కూడా తెలుతుందా? ఆ తెలుసమ్మా, యాక్టివ్లు ఉండి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అది దానికి ఎంత రుబాబు. అబ్బా, దానికి అంత పవర్ ఉంది ఏంద్రా, నువ్వైతే రెండు సార్లు చేసినావు కదా, సాల్తి మళ్ళీ ఏకిగ. ఆ అంతే, నేను మళ్ళీ అస్సలకేయ్యా. ఏ చేయకంటే మొత్తం వేయకుంటూ ఉండేవు, అప్పుడప్పుడు చెయ్యి. చల్, నేను చేయనే చెయ్యా, తప్పులు అవటే మంచిదే. దానికి అంత పవర్ ఉందేంది, అక్కకు సెల్లకు సేమ్. ఏంది, ఫోన్ చేస్తలేడు. ఫోన్ చేస్తాడా చేయడా, చీ, ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసినా అయిపో. మరి నేను చెయ్యాలా? నేను చేస్తే ప్రతిసారి ఇట్లనే చేస్తాడు. అయినా ఆయన చేయనప్పుడు నేనెందుకు చేయాలి, నేను కూడా చెయ్యా. చెల్లె, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఏ ఏం లేదక్క, ఏం ఆలోచిస్తలేను, బోరు కొడుతుంది. బోరు కొడుతుందా, మరి పెద్దమ్మల ఇంటికి పోయేద్దాందా? ఏ వద్దక్క, నేను అటు తిరిగా ఎటు రాను. ఆగు, ఎందుకు అట్లా అంటున్నావే, అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడితే ఏం బోరు కొట్టదు, మంచిగా అనిపిస్తుంది. పెద్దమ్మ కూడా ఆ మాట ఈ మాట మంచి మాటలు చెప్తుంది, పోయేద్దాందా. వద్దక్క, ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినావు అంటే ఏం చెప్పాలి? నా మొగోడు కొట్టిండు అందుకే వచ్చినా అని చెప్పాలనా? అంతే మరి, అట్లా చెప్పకపోతే ఎట్లా చెప్తావే? ఇప్పుడు నలుగురులో పిలిపించాలి, పెద్ద మనుషుల్లో పిలిపించిన వాళ్ళు ఇవన్నీ తెలియకపోతే ఎట్లుంటది? పెద్దమ్మకి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది, బాధపడద్దు. నలుగురు ఎట్లయినా కొట్టిండు తిట్టా అని చెప్పుకోవద్దు. నువ్వు ఒక్కదానివే కాదు, మస్తు మంది ఉన్నది లెక్క, ఎందుకు బాధపడుతున్నావే? ఆయన నీ అంత ధైర్యం దానికి లేనే లేదండి, అక్కని చూసి నేర్చుకోవే, అక్క ఎంత ధైర్యంతో ఉంటుంది. నేనేం భయపడతలేనమ్మా, ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోవడని ఏమన్నా ఆట ఆడుకుందాం. ఆట ఆడుకుందామా, నీకు టైం పాస్ కావాలనిపిస్తుందా? మరి అష్టచమ్మ ఆడదామా? అష్టచమ్మనా, ఆడుకుందాం. సరే వసంత, ఇక్కడ అష్టచమ్మలు నే తీసుకురాపో, సెల్లెమ్మను ఆడుకుందాం. సరే, సంతోషపోతుంది. నడు చెల్లే, చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నాం, మస్తు రోలే ఆడుకోక, మళ్ళీ ఇన్ని రోజులకు ఆడుతున్నాం, ఇట్లా రోజు ఆడుకుందాం, ఎంత మంచిగా ఉంది ఇట్లా ఆడుకుంటే. ఇక ఇట్లనే ఎంజాయ్ చేద్దాం, సరేనా? చెల్లే, మనం తప్పని చేసినమే, మనం పెళ్లి చేసుకోకుంటుంటే అయిపో, మంచిగా ఇట్లనే ఆనందంగా ఆడుకుంటూ ఉండుంటిమి, ఎలాంటి టార్చర్ లేకపోతుండే. అమ్మా, నీకు కూడామే ఎలాంటి టార్చర్ లేకపోతుండే. నేను పెళ్లి చేసుకోకపోతే మీరిద్దరు ఇట్లా అద్దరు బిడ్డ? అయ్యో, అది కూడా కరెక్టే కదా, నాన్న నిన్ను మంచిగా చూసుకున్నట్టు మా భర్తలు మమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటే అయిపోతుండే. ఏం చెప్తాను ఈ బిడ్డ, అందరు రాతలు ఒక తీరుంటాయా? అమ్మా, నువ్వు ఆ మాట ఈ మాట చెప్పకే, చెల్లెరు అంది పడుతుంది. అగో, నేనేడే చెప్పి, నేను ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో ఒక మాట నువ్వే అని నన్ను అంటున్నావు. చెల్లే, నువ్వేం రంది పెట్టుకోకే, మనం రోజు ఒక్కొక్క ఆట ఆడుకుందాం, రోజు ఒక్కొక్క కొత్త కొత్త ఆట ఆడుకుందాం, నువ్వైతే అస్సలు రంది పెట్టుకోకు, సరేనా? సరే అక్క. నాని, జాన్ అప్పటి నుండి ఫోన్ చేయలేదు. ఇక చేయలేదమ్మా.
అబ్బా ఏం మొండిది రాది, తను మొండి మగంలో చెప్పు పెట్ట, ఒక్కసారైనా ఫోన్ చేయలేదా? అంతానం కొట్టి హింసించినట్టు ఎత్తుంది అది, గా ఒక్క దెబ్బకి గిట్లా ఎత్తే రానడానికి ఇంకెంత ఎత్తుంది. ఇక అదేం చేసినా దాంతో పప్పుడికేదేం లేదు తీరా, అది మంచిగుంటే మనం మంచిగుంటాం, అది మంచి లేకపోతే మనం మంచిగుంటాం. ఆ గంతే అమ్మా. ఆ సరే గాని ఫోన్ చేయి. ఇక ఎవరికి? ఇంకోళ్ళకురా, జానుకు ఫోన్ చేయి. చల్ నేను చెయ్యమ్మా. సేయరా నాన్న, సేయ్, పెద్దలు చెప్పిన మాట కాదనద్దు, ఏది జరిగినా మనం మంచి కొరకే. అబ్బా ఏందమ్మా నువ్వు, మొన్ననే లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ అయితే ఏమనుకుంటది, నేను లేని అక్కడ చచ్చిపోతున్నా అనుకుంటది. అబ్బో అట్లేం అనుకోలేదు తీరా, అన్ని నువ్వే ఊహించుకుంటావు, పోనేది చేతతి. ఇప్పుడే ఇక్కనే అబ్బా సేయ్, మళ్ళీ ఏం చూస్తున్నావు, చేసి మాట్లాడితేనే కదా ఏదన్నా కూడా తెలిసేది. చెల్లే చెల్లే. అక్క ఏమైంది, ఊళ్ళు మీద పడ్డట్టే వెళ్తున్నావు? ఇగో తీసుకో, దీని మొగడు ఫోన్ చేస్తుండ అమ్మా. సాగర్ ఫోన్ చేస్తుండా? సాగర్ ఫోన్ చేస్తుండా, మాట్లాడాలా అమ్మా? ఏం మాట్లాడతాడో, మాట్లాడిందా? చెల్లే ప్రేమతో మాట్లాడకు, చిరక్ చిరక్గా మాట్లాడు. హలో. హలో. ఏంది, ఎందుకు చేసినావు? మాట్లాడు మాట్లాడు. అగో కట్లేదు కట్టున్నావు. అయ్యో ఈ టార్చర్కి ఎందుకు ఫోన్ చేసినావు, ముందే నేను టార్చర్ని కదా, అతను మాట్లాడితే నీకు టార్చర్ అవుతుందేమో. అట్లనే మాట్లాడు, రోజు అట్నే మాట్లాడి. అగో ఒక్కసారి టార్చర్ అన్నందుకు ఊకే టార్చర్ టార్చర్ అని ఎందుకు అంటున్నావు, మెంటలా నీకేమైనా? మెంటలే, మరి మెంటల్ దానికి ఫోన్ ఎందుకు చేసినావు? ఆహా అట్లానా, సరే చేసిన తప్పైంది ఉండు. అగో అమ్మా కడియేసిండే. కడియేసిండా? మళ్ళా ఎత్తడు చూడు నువ్వు. చూసినావా అమ్మా దానికి ఇంత పవరు, ఫోన్ చేయి ఫోన్ చేయని అంటేగా, ఇప్పుడు ఏమైంది, రెండు సార్లు ఫోన్ చేసినందుకు చీపైనా? అబ్బా గట్లా చెప్తుంది ఏంద్రే ఇది, ఇలా మైండ్ చక్కగా లేదా? అదేరా అక్కనే చెప్తుంది, అక్క ఆడిచినట్టు ఆడుతుంది. ఆ నిజమే అమ్మా, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి మీద ఉన్నంతసేపు అది అట్లనే ఉంటుంది. ఇక అది పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి పోతే నీ భార్య మంచిగా ఉండు, అది ఇంటి మీద ఉన్నంతసేపు నీ భార్య అట్లే ఉంటుంది, మనం ఇట్లే ఉంటాంరా. ఈసారి నువ్వు ఏమమ్మా ఫోన్? ఎందుకు ఫోన్ చేయమంటున్నావు? అట్లా మనం ఫోన్ చేస్తేనే, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు అని మనం పేరు చేయచ్చు. అవునవును చెయ్యి. సరే అగమ్మ ఫోన్ చేస్తుంది. లేపు. హలో ఎందుకు చేసినావు? ఫస్ట్ ఫోన్ ఎందుకు చేసినావు, ఎందుకు కట్ చేసినావు? మెంటల్ వాళ్ళతో మాట్లాడితే మెంటల్ వాళ్ళు అవుతారంట కదా, అందుకే ఫోన్ కట్ చేసిన. అంతే అంటారు, అయినా ప్రేమ ఉంటే మంచిగా మాట్లాడతారు, ప్రేమ లేని ఎట్లా మాట్లాడతారు? అబ్బో ప్రేమ లేదా ఫోన్ చేసినా కావచ్చుగా మరి. అబ్బో 4 రోజులకు ఒకసారి చేసి ప్రేమ అంట ప్రేమ, మరి ఇన్ని రోజులు ఎటుపోయిందో ప్రేమ. ఇప్పుడు దారిలేవడ్డు. ఇగో ఇవ్వే కథలు రుబాబ్ జయకు, మొన్న 2 సార్లు ఫోన్ చేసిన, ఎందుకు లిఫ్ట్ చేయలేదు మరి? ఫోన్ చేసినావా నువ్వా నాకా? ఏమో మరి నాకైతే తెలియదు. కాల్ హిస్టరీ చూసుకో, కనబడుతుంది. సరే గాని ఎందుకు చేసినావు? సరే గాని ఎప్పుడొస్తావు అమ్మా? ఏం చెప్పాలి, రాను ఇక్కడనే ఉంటాను చెప్పు, రానని చెప్పు. నేను రాను, ఇక్కడనే ఉంటా, కావాలంటే నువ్వేరా. అట్లేం చెప్పు. అగో ఎందుకు అట్లా అంటున్నావు, ఎప్పుడొస్తావు? నేను రానని అంటున్నా కదా, కావాలంటే నువ్వేరా, ఎందుకు మళ్ళీ అత్తే కొడతా అని చెప్తున్నావా? సరే రాకు, నీ ఇష్టం ఉన్న రోజులో నాన్నే ఉండు, సరేనా బాయ్. అయ్యో కడియేసిండు. కడియేసిండా? చెయ్యని బిడ్డ, ఏడుకో ఏడుకొత్తడో చూద్దాం. పిలిపించే రోజు దగ్గరకు వస్తుంది, నువ్వేం బాధ పెట్టుకోకు. ఎటు ఎంత టార్చర్ పెట్టినా గానీ అలాతో ఏది కాదు, ఏడుకో ఏడుకొత్తడో చూద్దాం. అంతే అమ్మా. అమ్మా ఏందా మీది గింత పిచ్చిది ఉన్నది? అరే నాని నువ్వు అక్కడికి పోవాలని చూస్తుంది రాది. అక్కడికి ఎందుకు పోతా నేను, అక్కడ పోవడానికి నేనేమైనా ఆల్తు ఫాల్తు కన్నా, వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసుకోరి, ఆ ప్లాన్ రివర్స్ తప్ప ఆ ప్లాన్ సక్సెస్ కదా వాళ్ళకి. గంతేరా నాని, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఆడల గురించి అర్థం కాదురు. సరే అమ్మా. అరే నాని అది ఫోన్ చేసేదాకా నువ్వు ఏం చెయ్యకురా. సరే అమ్మా చెయ్యా.
సాగర్ వాళ్ళు జాను వాళ్ళమ్మ మంచిది అనుకుంటారు, కానీ ఆమె వేసేది చెడు. మనం చేసే మంచి చెడు మన ఎదుటివారు చూడకపోయినా పైన దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తాడు. మనం ఎదుటివారు చెడు కోరుకున్నా, వాళ్ళకి అలా కావాలని చెప్పి అనుకున్నా, అది ఒక విషపూరితమైన పామై అది మన చుట్టే తిరుగుతుంది, ఏదొక రోజు పక్క కాటేస్తుంది. అందుకే అందరు మంచి కోరుకోవాలి. అలాగే ఇప్పట్లో చాలామంది అత్తను కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ అత్త మామల్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తే మీరు ఒక్క అత్త అయినాక తర్వాత మీ కోడలు కూడా మిమ్మల్ని అలానే చూసుకుంటుంది. మీరు మీ అత్తని మంచి చూసుకుంటే మీ కోడలు మిమ్మల్ని మంచి చూసుకుంటుంది, మీరు మీ అత్తని చెడుగా చూసుకుంటే మీ కోడలు మిమ్మల్ని చెడుగా చూసుకుంటుంది. ఇది రాసి పెట్టుకోండి. మేము కూడా చాలా ఇక్కడ చాలా అంటే చాలా చెప్తున్నాం, మేము చెప్పటి అని మీకు అబద్ధం అనిపించచ్చు, కానీ కాదు, సత్యమైన నిజాలు. అలాగే ఇప్పట్లో చాలామంది అత్త గురించి బయట చెప్పేవాళ్ళు, భర్త గురించి బయట చెప్పేవాళ్ళు, నలుగురికి చెప్పేవాళ్ళు, వాళ్ళ చెడు కోరుకునేవాళ్ళు, వాళ్ళని తిట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ గుణం మార్చుకోరే. మా దాంట్లో కూడా చాలామంది ఉన్నారు, ఆ గుణం మాత్రం మార్చుకోరే, మీకే చెప్తున్నా. అలాగే ఇంకో విషయం, చాలామంది కామెంట్ చేస్తారు, బ్రో ఈ స్టోరీ ఏంది, మొత్తం కోడల గురించే ఉంది, అత్త గురించి బ్యాడ్ చెప్తలేరు, భర్త గురించి బ్యాడ్ చెప్తలేరు, కానీ ఒక ఆడపిల్ల ఇంటి తరపు నుండే మొత్తం బ్యాడ్ చూపిస్తారు అని చెప్పి కామెంట్ చేస్తారు. మేము గయ్యలత్త స్టోరీ తీసినప్పుడు అందులో మొత్తం అత్త గురించే ఉంది, అత్తని నెగిటివ్ చూపించినాం, కోడల్ని పాజిటివ్ చూపించినాం. ఇప్పుడు ఇందులో కోడలు కొద్దిమంది కోడలు ఎట్లుంటారు అని చెప్పి ఇందులో చూపిస్తున్నాం. అందులోమో కొద్దిమంది అత్తలు అట్లుంటారని చెప్పి పెట్టినాం, ఇప్పుడు కొద్దిమంది కోడలు ఎట్లుంటారని చెప్పి చూపిస్తున్నాం. ప్రతి ఒక్కటి మా చుట్టుపక్కల జరిగేటి, మాకు జరిగేటి ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎట్లా ఉంటుంది అది మీకు చూపిస్తున్నాం కళ్ళ కట్టినట్టు. అంతే, అందులో ఏం తప్ప అనుకోకండి. ఓకే, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.